అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్ చేశారు. 2014 లో మున్సిపల్ కార్యాలయం ఏర్పడినప్పటి నుండి 6 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. నెలకు సగటున 50 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. గతంలో ఇదే విషయంపై మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు రోడ్డుపై వాగ్వాదానికి కూడా దిగారు. ముండి బకాయిల విషయంపై కనీసం ప్రతి నెల డిమాండ్ బిల్ 16 లక్షల రూపాయలు కూడా కట్టకపోవడంతో కరెంట్ ను పూర్తి స్థాయిలో విద్యుత్ అధికారులు నిలిపివేశారు. దీంతో ఏపీడీ డ్వామా కార్యాలయం నుండి మున్సిపల్ సిబ్బంది కరెంట్ తీసుకున్నారు. అయితే ఈ విషయం విద్యుత్ అధికారులకు తెలియడంతో చివరికి డ్వామా కార్యాలయానికి కూడా పవర్ కట్ చేశారు. దీంతో వారి విధులు కూడా అగమ్య గోచరంగా మారాయి. కరెంట్ లేక మున్సిపల్ సిబ్బంది అత్యవసర పని నిమిత్తం వారం రోజులుగా స్థానిక సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి జనన మరణ పనులతో పాటు ఇతర లావాదేవీలకు వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోట్లలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ట్యాక్స్ కలెక్షన్ కి, ఎమర్జెన్సీ ఉంటే దాంట్లో వెళ్ళి చేసేస్తాం. ఊరికి ఎన్ని రోజులు అయింది పవర్ లేక? లాస్ట్ వీక్ నుంచి లేదు. అప్పటి నుంచి ఉంది, దాదాపు 5 కోట్ల వరకు పెండింగ్ ఉంది. మేము రెగ్యులర్ గా కడుతున్నాం, 8 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు కట్టుకుంటూ వస్తున్నాం ఈ 2 ఇయర్స్ నుంచి మా పీరియడ్ లో. ఇప్పుడు ఈ నెల పోయిన నెలది మాత్రం కట్టాలి. కొంచెం కలెక్షన్స్ ఇబ్బంది పూర్గా ఉన్నందువల్ల కరోనా ప్రాబ్లం లో నెక్స్ట్ వీక్ రెడీ చేస్తాం సార్ అని చెప్పిన కూడా కట్ పవర్ కట్ చేసేస్తారు. నెక్స్ట్ వీక్ కట్టిన తర్వాత ఇస్తామని తెలిపారు. లేదు, మామూలు ఇన్స్టాల్మెంట్స్ కట్టండి అని చెప్పారు. 5 కోట్లు అంటే కట్టలేము కదా చిన్న మున్సిపాలిటీ. 10 లక్షలు, 12 లక్షలు మనకి ఎంతెంత వర్క్ వస్తా ఉంటే ఆ విధంగా కట్టేస్తున్నాం సార్. 3 రోజులు 4 రోజులు అంటే కరెంట్ లేదు, కరెంట్ లేదు అంటున్నారు. ఎనికిపోతున్నాం వచ్చి. ఈ రోజు వచ్చారమ్మా? ఈ రోజు వచ్చినాం సార్. ఈ రోజు కానీ లేదంటున్నారు. ఎప్పుడు వస్తుందంట కరెంట్ చెప్పినారు? ఎవడు వస్తుందో తెలియదా సార్, ఇప్పుడు చెప్పలేదు వాళ్ళు. మీరు అడగలేదా కరెంట్ ఎప్పుడు వస్తుంది సార్ అని? 4 రోజులు 5 రోజులు అవుతుంది అంటారు సార్.